యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో తెరకెక్కిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భారతీయుడు ఇరవై ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం జరిగింది అయితే రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయిన ఈ సినిమా అనేక అవాంతరాలు దాటుకొని జూలై పన్నెండున వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది రెండు భాగాలుగా ఈ సీక్వెల్ ని శంకర్ తెరకెక్కించారు భారతీయుడు పార్ట్ టూ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఊహించిన స్థాయిలో డివైడ్ టాక్ సొంతం చేసుకుంది మొదటి రోజు మొదటి ఆట నుంచే ఈ సినిమాకి బ్యాడ్ టాక్ రావడంతో తర్వాత కూడా ఎక్కడా కోలుకోలేదు దీంతో రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది రెండు వందల యాభై కోట్ల బిజినెస్ టార్గెట్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాగా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా నూట నలభై ఆరు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఇక దీంతో భారీ నష్టాలని ఈ సినిమా నిర్మాతలకి తీసుకొచ్చి పెట్టింది శంకర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ మూవీ నిలిచింది భారతీయుడు టూ డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ నూట ఇరవై కోట్లకి రిలీజ్కి ముందే కొనుగోలు చేసింది అయితే ఊహించని స్థాయిలో ఈ మూవీ డిజాస్టర్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని కూడా ఈ సినిమా ఎంగేజ్ చేసే ఛాన్స్ ఉండదని నెట్ఫ్లిక్స్ యాజమాన్యం వారు భావిస్తున్నారట ఇక అందుకే ముందు మాట్లాడుకున్న స్థాయిలో నూట ఇరవై కోట్లు ఇవ్వడానికి నెట్ఫ్లిక్స్ సిద్ధంగా లేదని తెలుస్తోంది ప్రస్తుతం నిర్మాతలతో ఈ డిజిటల్ రైట్స్ పైన చర్చలు జరుగుతున్నాయని సమాచారం ఇక ఇవన్నీ ఓ కొలుక్కి వచ్చిన తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ కి భారతీయుడు టూ వచ్చే ఛాన్స్ ఉందనే మాట కూడా వినిపిస్తోంది ఇక గతంలో అఖిల్ ఏజెంట్ మూవీ కూడా ఇలానే అమెజాన్ ప్రైమ్ తో రిలీజ్ కి ముందే కొనుగోలు చేసింది అయితే ఈ మూవీ డిజాస్టర్ కావడంతో డిజిటల్ రైట్స్ డీల్ క్యాన్సిల్ చేసుకున్నందుకే టాక్ వినిపించింది ఇప్పటికీ ఏజెంట్ మూవీ ఓటీటీలో రిలీజ్ కాకపోవడం వెనుక ఓ రీజన్ ఇది కూడా ఉండొచ్చు ఇప్పుడు భారతీయుడు టూ విషయంలో కూడా నెట్ఫ్లిక్స్ కూడా అలాగే వెనక్కి తగ్గిందట డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలు సినిమాని థియేటర్లలో ఖచ్చితంగా రిలీజ్ చేయాలనే నిబంధన మాత్రం పెట్టినట్టు తెలుస్తోంది ఆ తర్వాతే కొనుగోలు రైట్స్ చేస్తున్నారు ఒకవేళ థియేటర్లలో ప్రేక్షకాదరణ రాకుంటే ముందుగా అనుకున్న డీల్ ని క్యాన్సిల్ చేస్తున్నారు అధికారులు లేదంటే ఆఫర్ చేసిన ధరణి తగ్గించడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది